हाई फ्रेंड्स वेलकम टू श्रीजास् वेज रेसिपीस मुंदुगा अंदर की शरण नवरात्रि शुभाकांक्षलु वीडियो लो शरण नवरात्रुलु ए तेदीन प्रारंभमै ए तेदीन मुगुस्तुन्नायि अदे विधंगा दसरा पंडुग ए रोजु वच्चिंदि ए रोजु अम्मवारिकि ए नैवेद्यं पेडतारु ए अलंकारालु चेस्तारु अदे विधंगा ए रंगु चीरतो अलंकरिस्तारु अनेदि कूडा चेप्पबोतुन्नानंडि अम्मवारी शरण नवरात्रुलु सेप्टेंबर 26वीं तारीख नुंडि अक्टोबर 5वीं तारीख वरकु उंटायंडि मोदटि रोजु अलंकरण 26वीं तारीख ना श्री स्वर्ण कवचालंकृत दुर्गादेवी अलंकारम अंडि 26वीं तारीख सोमवारं रोजु पाड्यम तिथि रोजुन अम्मवारी अलंकारं चेस्तारंडि पसुपु रंगु पुव्वुलतो पूज चेस्तारु बंगारु वर्णं चीर अलंकरिंप चेस्तारु दुर्गादेवी स्तोत्रमु दुर्गाष्टोत्रमु चदिते चाला मंचिदि नैवेद्यंगा कट्टे पोंगलु पेडतारंडि రెండవ రోజు అలంకారము బాల త్రిపుర సుందరి అండి 27వ తారీఖున ఆ రోజు అమ్మవారిని గులాబీ రంగు చీరతో అలంకరింప చేస్తారు మంగళవారం రోజు విద్య తిథి వచ్చిందండి మందార పూలతో పూజ చేస్తారు బాల త్రిపుర సుందరి అష్టోత్రం చదివితే మంచిది నైవేద్యంగా పాయసాన్ని పెడతారండి మూడవ రోజు అలంకరణ గాయత్రీదేవి అండి ఈ గాయత్రీదేవి అలంకారం 28వ తారీఖు వచ్చిందండి ఆ రోజున బుధవారము తిథి తదియ అండి కనకాంబరము రంగు చీర కడతారండి గాయత్రి మంత్రం గాయత్రి అష్టోత్రం చదివితే చాలా మంచిదండి నైవేద్యంగా కొబ్బరి అన్నం పెడతారు తామర పువ్వులు కలువ పువ్వులతోటి పూజ చేస్తారండి నాలుగవ రోజు అలంకారము అన్నపూర్ణాదేవి అండి 29వ తారీఖు వచ్చింది ఆ రోజు గురువారము చవితి తిథి గంధపు రంగు చీర అలంకరింప చేస్తారు మల్లెపూలతో పూజ చేస్తారండి అదేవిధంగా నైవేద్యంగా అల్లంగారలు పెడతారండి అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చదివితే చాలా మంచిదండి ఐదవ రోజు అలంకారంగా శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిని అలంకరిస్తారండి సెప్టెంబరు 30వ తారీఖున శుక్రవారం రోజు పంచమి తిథిలో శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిని అలంకరిస్తారండి బంగారు జరీ చీర కడతారు గులాబీ పువ్వులతో పూజ చేస్తారండి రవకేసరిని నైవేద్యంగా పెడతారు లలితా సహస్రనామాలు ఆ రోజు చదివితే చాలా మంచివండి ఆరవ రోజు అలంకారంగా శ్రీ లక్ష్మీదేవిని అలంకరిస్తారండి అక్టోబర్ 1వ తారీఖున లక్ష్మీదేవి అలంకారం అండి ఆ రోజు కలువ పువ్వులు తామర పువ్వులు సంపెంగ పువ్వులు వీటిలో వేటితోనైనా కానీ పూజ చేస్తారండి క్షీర అన్నం పూర్ణాలు నైవేద్యంగా పెడతారు లక్ష్మీ స్తోత్రం లక్ష్మీ అష్టోత్రం చదివితే చాలా మంచిది ఏడవ రోజు అలంకారము అక్టోబర్ 2వ తారీఖు నుండి శ్రీ సరస్వతీదేవి అలంకారము ఆ రోజు సప్తమి తిథి ఆదివారము తెలుపు రంగు చీరతో అలంకరిస్తారండి తెల్లని పువ్వులతో పూజ చేస్తారు దద్దోజనాన్ని నైవేద్యంగా పెడతారండి సరస్వతి అష్టోత్రం చదివితే చాలా మంచిది ఆ రోజు సరస్వతి అమ్మవారి దగ్గర పిల్లలతోటి పుస్తకాలు అవి పెట్టించి చిన్న చిన్న సరస్వతీదేవి శ్లోకాలు చదివిపిస్తే కూడా చాలా మంచిదండి వాళ్ళకి ఎనిమిదవ రోజు అలంకారము శ్రీ దుర్గాదేవి అండి ఆ రోజు అష్టమి తిథి అక్టోబర్ 3వ తారీఖున వచ్చింది దీన్నే దుర్గాష్టమి అని కూడా అంటారు సోమవారం రోజు ఎరుపు రంగు చీరతోటి అమ్మవారిని అలంకరిస్తారండి ఎరుపు రంగు పువ్వులతోటి పూజ చేస్తే చాలా మంచిది కదంబం నైవేద్యంగా పెడతారు దుర్గా స్తోత్రాలు దుర్గా అష్టోత్రము చదివితే చాలా మంచిదండి తొమ్మిదవ రోజు అలంకరణ శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అండి ఆ రోజు అక్టోబర్ 4వ తారీఖు మంగళవారం నవమి అండి తిథి మహర్నవమి అని కూడా అంటారు నీలం రంగు చీరని అలంకరింప చేస్తారు నీలం రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది శంఖు పువ్వులతో చేస్తే మంచిది అండి పదవ రోజు దసరా పండుగ అండి ఆ రోజు నైవేద్యంగా మహానైవేద్యం పెడతారు ఇది అక్టోబర్ 5వ తారీఖు వచ్చింది శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం అండి తిథి దశమి వారం బుధవారము ఆకుపచ్చ రంగు చీరతోటి అలంకరింప చేస్తారు దసరా రోజున పులిహార బూరెలు గారెలు పరమాన్నం మీకు ఇష్టమైనవి ఏవైనా సరే పిండి వంటలు వండి మహానైవేద్యంగా నివేదన చేయవచ్చు ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులతో పూజ చేసుకోవచ్చండి భక్తితో అమ్మవారిని ఏ పువ్వులతో పూజించినా అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుందండి అమ్మవారి అలంకారాలు నైవేద్యాలు అనేవి మీ మీ ప్రాంత ఆచారాలని బట్టి ఉంటుందండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అమ్మవారి అలంకారం ఒకరోజు ఒక విధంగా ఇంకో ప్రాంతంలో ఇంకో విధంగా ఉంటుందండి కాకపోతే ఆ తొమ్మిది రోజుల్లో 9 అలంకారాలు ముందు వెనుక అవుతాయి అంతే నేను చేసిన ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను మీకు కనుక యూజ్ అయినట్లయితే
ప్లీజ్ ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.